జగన్ గారి ఢిల్లీ టూర్ సంబంధించి అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీ టూర్ వెళ్ళగానే ఏటైతే రామజీరావు గారికి సంబంధించిన డ్రాఫ్ట్ అటాచ్ చేయడం కానివ్వండి, లేదా ఇంకో రకంగా ఇప్పుడు అవినాష్ సంబంధించినటువంటి కేసు విషయం గురించి చర్చించడానికి వెళ్తున్నారు, లోపల జరిగేది అయితే బయటకు వచ్చి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వెళ్తున్నానని చెప్పి జగన్ గారు చెప్తున్నారు అనేటువంటి వాదన ఇటువైపు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఢిల్లీ టూర్లో జగన్ గారు చేస్తుంది ఏంటి, ఎందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు? మొన్నే కదా సార్ 10,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చాడు, చంద్రబాబు నాయుడు తీసుకురాలేకపోయాడు రెవెన్యూ లోట్ అని అదే ముసలాయన రామోజీరావు రాశాడు కదా. చంద్రబాబు ఉన్నప్పుడు రాలేదు రెవెన్యూ లోటు, 10,000 కోట్లు జగన్ గారు తీసుకొని వచ్చాడు అని చెప్పి రాశాడు కదా. ఢిల్లీ వెళ్ళి ఏం చేశారంటే అయ్యే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఓకే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు వాటికి సంబంధించి ఢిల్లీ కేసుల అంటే ఇప్పుడు మోడీ చెప్పేస్తే కేసులన్నీ తీసేస్తారా? మరి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద 3 సంవత్సరాల కేసులు ఉన్నాయి కదా, మరి ఎందుకు తీయలేదు అంటే అడిగితే తీసేస్తారు అట్లా. అంటే వాళ్ళకి వ్యవస్థలో ఒక సిస్టము ఏం తెలియదా? సో అవినాష్ రెడ్డి గారి విషయం మాట్లాడుతున్నారు కదా, అవినాష్ రెడ్డి గారిది ఏందంట, అవినాష్ రెడ్డి గారి విషయం ఏందంట, వీళ్ళు అడుగుతున్నా ఏంది మీ వాళ్ళు అవినాష్ రెడ్డి గారిది? మీ తల్లికో మీ భార్యకో బాగోకపోతే మీరు పోరు, ఎందుకంటే మీరు మనుషులు కాదు కాబట్టి. ఎవరైతే ఆ ఎల్లో మీడియాలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఆ ఎల్లో మీడియాలో డిబేట్లో కూర్చొని కోట్లు వేసుకునేటటువంటి షోకాల్డ్ మేధావులుగా మేధావులు ముసుగులేసుకొని సంఘాలు ముసుగులేసుకొని సస్పెండ్ అయిన జడ్జి ఒకడు, సస్పెండ్ కాబోతున్న తనలో రాజీనామా చేసిన ఇంకో మేజిస్ట్రేట్ ఒకడు, వీళ్ళందరూ కూర్చొని ఇది పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు కదా. అవినాష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు తల్లికి బాగోకపోతే వెళ్తాడా? మీకంటే పెళ్ళాంకు బాగోపోయినా మీరు బోరు, మీ తల్లికి బాగోపోయినా మీరు బోరు. మీరు మానవత్వం లేదు మీకు, మీరు మనుషులు కాదు కాబట్టి. మేము మనుషులం కాబట్టి మాకు మానవత్వం విలువలు ఆ ప్రేమలు మాకు ఉంటాయి కాబట్టి తల్లికి బాగోకపోతే వెళ్తారయ్యా. దానికి కూడా మీరు తల్లికి బాగోకపోతే బెయిల్ దాని మీద ఎక్స్టెండ్ చేస్తారా? ఎవరు చెప్పాడు అసలు అరెస్ట్కి సంబంధించి? మీరు ఏమైనా మాకు నోటీసులు అరెస్ట్కి సంబంధించి పిలిచారా? 160 CRPC నోటీసులు అంటే సాక్షిగా విచారణకు రమ్మన్నారు. అయినా సిబిఐ అనేది ఇప్పుడు మీ చిలకలాగా పనిచేస్తుంది అనేది క్లియర్గా అర్థం కావట్లేదా? 3 నెలల క్రితం తెలుగుదేశం వాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ముందే తెలుసు అని చెప్పి ఈనాడు వాళ్ళు ఒక పుస్తకం వేస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఒక పుస్తకం వేస్తే జగనాసుర రక్ చరిత్ర అని. అదే స్టేట్మెంట్ నేను సిబిఐ ఇస్తుంది. మరి ముందు సిబిఐ వాళ్ళని కదా విచారణకు పిలవాల్సింది. మీకు ఎట్ట తెలుసయ్యా, మీరెవరు ముందే చెప్పారు కదా, మీకున్న ఆధారాలు ఏంటని. అంటే ఇప్పుడు ఏమర్థం అవుతుంది క్లియర్గా? ఎల్లో మీడియా డైరెక్షన్లో సిబిఐ అధికారులు డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. దాని మీద న్యాయస్థానాలు కూడా అడుగుతున్నాం, న్యాయస్థానాలు కూడా దాని మీద సంబంధించి లీగల్గా వెళ్తాం, దాంట్లో డౌట్ లేదు. సో ఎందుకంటే మీరు 3 నెలల క్రితం తెలుగుదేశం వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ నన్ను మీరు కౌంటర్లో వేసారు. కౌంటర్లు ఏమేయాలి? మీ దగ్గర ఆధారం ఉంటే వేయాలి. కౌంటర్ అంటే ఏంటి? ఆధారం వేస్తారా, ఊరికి ఆరోపణలు వేస్తారా, ఎవడో చేసిన పనికి మళ్ళీ ఆరోపణలు? అందుకని సిబిఐకి సంబంధించి కూడా మేము క్లియర్గానే ఉన్నాం. సిబిఐని మేము తప్పు పట్టడం కాదు, సిబిఐలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారనేది క్లియరు. సో దాని మీద మేము ఫర్దర్గా కూడా ప్రొసీడ్ అవుతాం. రామ్ సింగ్ అని అతను ఎలా చేశాడు, చేత కోర్టుకి వెళ్ళాం అండ్ పీకే సార్ రామ్ సింగ్ని తీసి ఇంకొక అధికారిని వేశారు, ఇలా ఇతను కూడా అలానే వ్యవహరించాడు అనుకోండి, మళ్ళీ మేము ప్రొసీజర్ కోర్టు ప్రకారం వెళ్తాం. ఎందుకంటే మేము న్యాయస్థానాలను గౌరవిస్తూనే పోతాం. సో మేము ఆయన చంపేస్తాం, ఈయన చంపేస్తాం, తెలుగుదేశం వాళ్ళ మాటలు మేము మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా కూర్చొని. సో మేము ఆ టైప్ ఆఫ్ మాట్లాడతాం. ఓకే. సో క్లియర్గా ఢిల్లీకి సంబంధించినటువంటిది అయితే మొన్న నీతి ఆయోగ్ మీటింగు, నీతి ఆయోగ్ అంటే ముఖ్యమంత్రులు అటెండ్ అవ్వాలి, ఇది ఒక పాయింట్. రెండు పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్ భవనం, నూతన పార్లమెంట్ భవనానికి ఓపెనింగ్కి మీరే చూసారు కదా పార్లమెంట్లో మొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నిర్మలా సీతారామన్ పక్కనే పక్కనే సో అటెండ్ అయ్యారు. తర్వాత అమిత్ షా గారిని కలిశారు, కేంద్ర మంత్రి పోలవరానికి సంబంధించి ఏదైతే గజేంద్ర శెఖావత్ని గారిని కలిశారు. మరి ఇవన్నీ కలిసి నీకు కనపడుతుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారంటే వీళ్ళకి ఏం చెప్పాలి? కనపడింది దీనికి వెళ్ళారని తెలుసునాగా, మళ్ళీ దీనికి వెళ్ళారని నీళ్ళు అడిగితే దేనికి వెళ్ళారు మీకు కనపట్టలేదా? గజేంద్ర శెఖావత్ గారిని దేనికి వెళ్తారా, కేసుల గురించి అడుగుతారా? అంటే అమిత్ షా గారిని కేసుల గురించి అడిగి తీసేస్తారా, లేదా అమిత్ షా గారికి చెప్పేసి రామోజీరావుని అరెస్ట్ చేస్తారా? ఏం సంబంధం వాళ్ళకి? మేము చెప్పాల్సిన అవసరం ఏంది? రామోజీరావు అనేది ఇక్కడ సిఐడి విచారణ జరుగుతుంది, స్టేట్ తప్పు చేస్తున్నారు, దానికి సంబంధించి ఆస్తులు అటాచ్మెంట్ జరిగింది. సో దానికి మేము వాళ్ళకి ఎలా చెప్పాల్సిన పనే ఉంది? మేము ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన ఏమన్నా కావాలంటే వెళ్ళి న్యాయపరంగా ఏమైనా ఉంటే పోరాడుకోమనండి. మేము కూడా మా మీద తప్పుడే ఏమైనా పెడితే మేము న్యాయపరంగా పోరాడతాం, అది తప్ప ఒప్ప అనేది న్యాయస్థానాలు డిసైడ్ చేస్తాయి. సో మేము దానికి కట్టుబడి ఉన్నాం. సో ఎన్నాళ్ళు ముసుగేసుకొని మీడియా మొగలని చెప్పుకొని పెద్ద నీతిమంతుడిగా 60 సంవత్సరాల నుంచి ప్రజల్లో నీతిమంతుడిగా
ముద్ర వేసుకోవడానికి ప్రయత్నించినటువంటి రామోజీరావు నిజ చరిత్ర ఈరోజు బయటపడింది. ఓకే, మార్గదర్శి అంశం కావచ్చు, మార్గదర్శి చిట్ ఫండ్స్ కావచ్చు, మార్గదర్శి ఫైనాన్సర్స్ కావచ్చు, ఇతను పెట్టుబడులను ఎట్లా మళ్లించాడు, ఏ విధంగా చిట్స్ వేసిన వాళ్ళని మోసాలు చేశాడు, ఏ విధంగా మార్గదర్శి ఐపీ పెట్టబోతా ఉందనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. అందుకనే ముందు ప్రభుత్వం రియాక్ట్ అయింది, ఆస్తుల్ని జప్తు చేసింది, అటాచ్మెంట్ చేసింది. ఓకే, సో క్లియర్గానే ఉన్నాం. సో మా మీద ఎవరు ఏ రకాలుగా ఎన్ని రాతలు రాసుకున్నా రాసుకోమనండి, ప్రభుత్వం పరంగా ప్రభుత్వం రైట్ రాయల్ కానీ లీగల్ కానీ ఏ యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటుంది. ఓకే.